కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడుతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగపరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా, అంటే తక్కువగా చాతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు, పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచగళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలకు జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి వారి పార్టీ ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు. ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా, ఎందుకంటే కేటీఆర్ అంటే యథావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది. మా ప్రభుత్వంలో మహిళలకి ముందు పీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ మహిళా నాయకులు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? ప్రియా, ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశించు చాలా వారి మనోభావాలను దెబ్బతినే విధంగా వ్యవహరించే తీరుపైన మహిళా సంఘాలందరూ కూడా
చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన డిస్క్వాలిఫికేషన్ చేయాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్కు కలవడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఆకాశంలో సగం, పోరాటంలో సగం ఉన్నటువంటి మహిళలకు కించపరిచే విధంగా చీరలు గాజులు అని చూపించి ప్రెస్ మీట్లో చూపించడం పట్ల తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు అని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడికి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సందయరెడ్డి గారు నరువు అని అడిగి తెలుసుకుందాం. మీరు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కలిశారు కదా, ఎందుకు ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా మహిళలపైన అసభ్యంగా లేకపోతే ఎవరు చూపించలేనటువంటి విధంగా ఎందుకు అట్లాంటి వివరిస్తున్నారు? బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది కేసీఆర్ గారికి కేటీఆర్ గారు తెలియకుండా పెట్టడు. ఏదో మామూలుగా ఓరల్గా అన్నారంటే వేరు, ఇవాళ ఒక చీర చూపించుకుంటూ, గాజులు చూపించుకుంటూ, పువ్వులు చూపించుకుంటూ ఇవి వేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకి పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు. ఈ గాజులు పువ్వులు చీరలు ఎవరు కట్టుకుంటారు అనేది నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎవరు కట్టుకుని ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళంటే చేతగాని వాళ్ళు అన్నట్టుగా కౌశిక్ రెడ్డి అనుకుంటుండు. కౌశిక్ రెడ్డిని ఇలాంటి మాటలు మాట్లాడినందుకు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఈరోజు స్పీకర్ గారిని కూడా కలవడం జరిగింది. స్పీకర్ గారు కూడా సానుకూలంగా మాకు హామీ ఇచ్చిండ్రు, మీరు ఆవేశపడకండి, తప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పిండ్రు. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకు కూడా చెప్పినాం మేము, ఎందుకు అంటే కేసీఆర్ గారు స్పందించాలి, పార్టీని సస్పెండ్ చేయాలి. గతంలో గవర్నర్ గారిని అన్నప్పుడే వీడు బొక్కలు ఇరగొడ్చాల్సింది ఒక మహిళని, తర్వాత సీతకు ఒక దళిత మహిళ, ఆమె ఒక గిరిజన మహిళ, ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలను కూడా ఇంతకుముందు గిరిజన మహిళ ఆమె. ఆ రకంగా ఆమెను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ రోజే చర్యలు తీసుకొని ఆ రోజే బొంద పెడితే ఈరోజు నోరు దూర అనేది ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు. కాబట్టి ఒక్కటే చెప్తున్న సోదరా, నేను ఇవాళ మహిళలు ఆకాశంలో సగభాగం అని చెప్తారు, ఆకాశంలో సగభాగం మహిళలు అన్నప్పుడు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే, ఇది ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న డ్రామా. కౌశిక్ రెడ్డి ఒకడే, కౌశిక్ రెడ్డి ఎవడండి, కోనకిస్తా ఎవడు వాడు అసలు? ఇవాళ మహిళల గురించి మాట్లాడి మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ మాట్లాడుతున్నాడంటే, ఇలా తెలంగాణ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ఇలా భారతమాత కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే చీర కట్టుకుంటే ఇవాళ పక్కన పిల్లాన్ని కూర్చోబెట్టుకొని, పక్కన బిడ్డను కూర్చోబెట్టుకొని ఓట్లు అడిగి ఏడ్చి నేను నన్ను ఓడిపోతా, నేను చచ్చిపోతా అని చెప్పి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ మహిళల ఓట్లు వేస్తేనే ఇలా గెలిచిండు. హుజరాబాద్ ప్రజలు ఇవాళ ఓట్లు వేసుకొని ఓట్లు ఏపీ వేసి ఇవాళ ఏంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు మా మనోభావాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. కాబట్టి ఖబర్దార్ కౌశిక్, ఈరోజు మేము మహిళలందరం కూడా ఎందుకు ఆగ్రహం ఉన్నామంటే, ఇది రెండుసార్లు అయిపోయింది, ఇది మూడోసారి. ఇలాంటి ఎదవకి మేము బుద్ధి చెప్పలేదనుకోండి భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడొద్దు. ఒక మగాడు అనేది ఒక మహిళను మనోభావం దెబ్బతీయొద్దు. ఎందుకంటే ఒక పూట పస్తులుండమన్నా ఉండగలుగుతుంది, కానీ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం మహిళ ఎప్పటి కూడా సహించదు. అది ఒక్కటి గుర్తు వ్యవస్థలో ఓట్లు కూడా మహిళలు కూడా ఓట్లు వేశారు కదా ఆయనకి. తప్పకుండా, నేను అనేది అదే. ఆ రోజు పక్కన భార్యను బిడ్డను పెట్టుకున్నప్పుడు ఏడుస్తుంటే మహిళలకు కొంచెము కనికరం ఎక్కువ, సెంటిమెంట్, అరే చచ్చిపోతా అంటున్నారు కదా ఈ తిక్కలోడు, ఆయంత ఏదైనా చేసి ఆ ఇద్దరు ఆడ కూతుర్లను ఏమైనా చేస్తాడేమని చెప్పేసి మహిళల ఓట్లు వేసిండ్రు. మహిళలు లేకపోతే ఆ రోజు అసలు గెలిచేటోడు కాదు. ఇవాళ మహిళలే ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఇలా నువ్వే మాట్లాడుతున్నావు అనేది అంటే అహంకారంగా, అహంకారం కాదు, కొవ్వు బలుపు బలుపు కొవ్వు అహంకారం వాడికి. తోలు అలుస్తాం ఇంకొకసారి మహిళ దగ్గర. ఇప్పుడు డిస్క్వాలిఫై మన స్పీకర్ గారు చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ కేసీఆర్ గారు చేయాలి, వాడిని సంసార జీవితానికి పనికి రాకుండా ఇంకొకసారి ఈ దుస్థితి ఏ మొగోడు కూడా గుర్తు రావాలి మహిళ దగ్గరకు వచ్చినప్పుడు. అలాగా చేస్తేనే ఇంకొకసారి కూడా ఎవరు మాట్లాడరు. కాబట్టి మనోభావం అనేది చాలా ఇంపార్టెంట్ సోదరా. ఎందుకంటే ఇవాళ వాళ్ళ అమ్మ కూడా కన్నది 6 ఫీట్లు ఉన్నాడు, వీడికి తెలివి లేదు, వీడికి ఏం లేదని చెప్పి వాళ్ళ అమ్మ కూడా సిగ్గుపడుతుంది. ఇలాంటి ఏదో నేను ఎందుకు గన్నా అని. వాళ్ళ పాప 15-16 సంవత్సరాలు ఉంది, ఆ పాప కూడా అదే ఇలాంటి కాడు కడుపులో నేను ఎందుకు పుట్టినా. కూడా కేటీఆర్ కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు, బస్సు ప్రయాణాలు, ఆర్టీసీ బస్సులో బ్యాక్ డ్యాన్స్ చేసుకోవడం కూడా మహిళలకు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, అది మహిళా కమిషన్కి వెళ్ళడం జరిగింది. ఈ విషయాలపైన కూడా మళ్ళీ మీరు మహిళా కమిషన్కి వెళ్తారా, ఎట్లా చేయబోతున్నారు? తప్పకుండా స్పీకర్ గారు స్పందిస్తా అని చెప్పారు. తప్పకుండా బేషరతికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా మేము గవర్నర్ గారిని కూడా కలుస్తాము. ఇంకా ఒకవేళ ఇంకా వాడు ఇంకా స్పందించలేదనుకోండి, డెఫినెట్గా ఇల్లును ముట్టడిస్తాం. ముట్టడిస్తాం, బయటికి వస్తే బొక్కలు ఇరగొడతాం ఇక. ఎందుకంటే ఇక మేము ఎంతమంది దగ్గర పోయినా ఎవరు వాడు వచ్చి బయటికి చెప్పలేదనుకో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముట్టడించినట్టు, ఎస్, ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళినాం మేము? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చీర ఇట్లా చూపించాడు. ఆ చీర చూపించిండే బీఆర్ఎస్ భవన్లో, ఇప్పుడు గాంధీ భవన్లో మేము ప్రెస్ మీట్ పెడతామండి, మేము అనుమతి లేని పెట్టాం కదా,
మీరు చెప్పండి కదా. ఇది కూడా సేమ్ అంతే, కేసీఆర్కి కేటీఆర్ తెలియకుండా వాళ్ళు పోయి నేను అనేది ఏంటంటే అసలైన పువ్వులు గాజులు చీరలు మీ కేసీఆర్కి మీ కేటీఆర్కి, ఎందుకంటే బొక్కలో దాచుకున్నారు కదా, పోయి ఫామ్ హౌస్లో పడుకున్నారు కదా. ఇంత జరుగుతుంటే సినిమా జరుగుతుందా? ఏం మాట్లాడతలేరు ఎందుకు? కేసీఆర్ ఎందుకు కదా సరే కాలేజీ తల పడిపోయినాయి, కేసీఆర్కి నోరు కూడా పడిపోయిందా? మాట్లాడొచ్చు కదా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే. అంటే తెలంగాణ ఇప్పుడు గతంలో కూడా ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా అవకాశం లేదు. ఇవాళ మీకు ఇంకొక సోదరా, ఇన్ని ఇప్పుడు 36 అవర్స్ అయిపోయింది ఇలాంటి సంఘటన జరిగి, మేము మహిళలందరం కూడా ఇలా కౌశిక్ రెడ్డి మీద ఫైర్ అవుతుంటే ఒక్క బీఆర్ఎస్ మహిళ వచ్చి బయట మాట్లాడతలేదంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మహిళలకి వాడంటే కూడా బీఆర్ఎస్ మహిళ కూడా సిగ్గుపడుతున్నారు. అంటే ఇవాళ ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో బీపా మీద గెలిచి మొదటి క్యాబినెట్లో అసలు మహిళలను తీసుకోలేదు కదా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే వాళ్ళకి మహిళలు అంటే గౌరవం లేదు. ఫస్ట్ కేసీఆర్కే లేదు, ఇంట్లో ఒక పెద్ద తండ్రికే లేకపోతే పిల్లలకి ఎట్లా వస్తే సంస్కారం చెప్పండి? వాళ్ళకి 5 సంవత్సరాలు అసలు క్యాబినెట్లో లేదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ లేకుండా ఇవన్నీ లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకి రేవంత్ రెడ్డి గారు పెద్దపీటనేసిండు, అది కళ్ళల్లో కాకులు పడుచుకుంటారు. గతంలో కూడా సేమ్ కేసీఆర్ గారు కూడా కేటీఆర్ కూడా ఇట్లనే మాట్లాడిండు, మహిళలు రికార్డ్ డ్యాన్సులు అంట, బ్రేక్ డ్యాన్సులు అంట, రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు ఆడుకునే అంత మా తెలంగాణ మహిళలు లేరు. పోటకూటి కోసము కొత్తిమీర గడ్డలు కట్టుకుంటాం, ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఒలుచుకుంటాం తప్ప వాళ్ళ చెల్లెలాగా మేమైతే లిక్కర్ దంద అయితే చెయ్యము, చేసి బతకనైతే బతకము. కాబట్టి మేము అనేది ఏంటంటే సిగ్గు లేకుండా మాట్లాడిండు, సరే ఏదో ఫ్లోలో మాట్లాడింది అనుకుందాం. ఆ రోజు మరి వీడైతే కౌశిక్ రెడ్డి గారు అయితే స్వయంగా బీఆర్ఎస్ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కదా, మరి అది ఎట్లా చెప్పాలి? ఇన్ని ఇప్పుడు క్షమాపణ, వాడు కొవ్వు చూడండి, ఇన్ని రోజుల నుంచి 3 రోజుల నుంచి టీవీలో చేస్తుంటే కూడా క్షమాపణ చెప్తలేడు అంటే ఎంత బలుపు అహంకారం అనుకోవాలి. కాబట్టి ఖబర్దార్, ఇలాంటి ఎవరు కూడా సమాజంలో రాజకీయాలల్లో రాజకీయాలలాగా మాట్లాడాలి. ఇప్పుడు పార్టీ ఫిరాయించిండ్రు, మీరు వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే పైన చొక్కాలు పంపించండి, లేకపోతే ఇంకేదైనా పంపించండి. మేము రాము కదా మధ్యలోకి, ఇక్కడ మేము పార్టీ ఫిరాయించిన వాళ్ళ గురించి మేము ఇక్కడ అనట్లేదు, మహిళల మనోభావాల గురించి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ. మీరు పార్టీ ఫిరాయించిన మీరు తీసుకోండి, గతంలో సిగ్గుచరాలు లేవు మీకు అసలు. ఎందుకంటే ఎందుకు కేటీఆర్కి కేసీఆర్కి పంపించాలి? ఎందుకంటే నేను 12 మందిని మా బీఫా మీద గెలిచిన వాళ్ళు మీ దాంట్లోకి తీసుకొని సబితా ఇంద్రారెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చిండ్రు, మరి అప్పుడు గాజులు పువ్వులు మరి మీ కేసీఆర్ ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఎందుకు అడగలేదు ఆయన? ఇక్కడనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, ఏదో పెద్ద నువ్వు తోపులాగా ఏదో బీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టిన కార్యకర్తలాగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సిగ్గు లేకుండా లోకలు నాన్ లోకల్ అని ఫీలింగ్ తీసుకొచ్చినావు, ఆంధ్రలో ఆంధ్రలో అంటున్నావు. అండ్ మొన్నటి వరకు గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడేమో తెలంగాణోడు అయ్యిండు, ఇప్పుడు 10 రోజులలోనే ఆంధ్రోడు అయ్యిండా? సిగ్గుచేరాలు ఎవరో మీకు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు, మీ బతుకులు తగలవాడా? ఎన్ని రోజులు సెంటిమెంట్ పెట్టి అసలు మీరు ఇంత జాతీయ పార్టా ప్రాంతీయ పార్టా అది కూడా చెప్పండి. ఆంధ్ర ఏంది, ఆంధ్ర ఏమో తెలియదు, 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇంకా ఆంధ్ర హైదరాబాద్ అనేది. ఎందుకు కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వాటిపైన కూడా ఫోకస్ పెడుతున్నారు? దీని వెనుక ఎవరు ప్రధానమైనటువంటి కారణం ఉండి ఆడాడిపిస్తున్నారు అనుకుంటున్నారు? కేసీఆర్ ఇంకెవడు ఉంటాడు? ఎందుకంటే ఎదవన్నారా ఎదవలో వీడే కౌశిక్ రెడ్డి అయితేనే. ఇప్పుడు 10 మంది పార్టీ ఫిరాయించినప్పుడు అంత అందులో 36-37 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి లేని దురద ఈయనకెందుకు? నేనేమంటే నేను వర్కింగ్ ప్రెసిడెంటా, లేకపోతే ఈయనేమో అధ్యక్షుడా, లేకపోతే అందులో ఏమైనా పెద్ద 20 ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నాడా? వాళ్ళు అడిగిందంటే ఒక సింగారం, వాళ్ళు అడిగిందంటే మాట్లాడిందంటే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు నిన్నగాక మొన్న పార్టీ నుంచి పోయి గన్లో పోయి గెలిచి సిగ్గు లేకుండా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు నాకే మీ ఇంట్లో మీకే క్షమాపణ చెప్పేదాకా మీ పోరాటం ఆగదు. స్పీకర్ గారికి చెప్పినావు, మాకు స్పీకర్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది, ఎందుకంటే ఆయన కూడా ఆడవాళ్ళంటే ఎంత గౌరవిస్తాడో, దేవుడు ఎంత గౌరవిస్తాడో ఆడవాళ్ళని కూడా అంత గౌరవిస్తాడు ప్రసాద్ అన్న. కాబట్టి ప్రసాద్ అనేది నాకు చాలా నమ్మకం ఉంది. ఓకే, పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అనుచితమైన ప్రవర్తన పైన కూడా చాలా మహిళా సంఘాలు, మహిళా కాంగ్రెస్ నేతలు చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మహిళలకు సంబంధించిన సారీ చెప్పకపోతే, క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్గా ఇంతకింతకు పరిహారం చెల్లించుకునే విధంగా ఉద్యమ బాట పడతామని కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రోడ్ టు యూ రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.